చీమలు 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 ఎవరిని చూసినా, ఎప్పుడు నేను లైవ్లో వచ్చినా కూడా, అలాగే నా కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ చీమల గురించి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. చీమలు ఎక్కువైపోయినాయి గార్డెన్లో ఏం చేయాలి, మాకు నీళ్ళు చీమలు వచ్చినాయి ఏం చేయాలి, ఇదే అందరూ కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఈ చీమలు అనేది మనకి చెప్పాలంటే మనకి చాలా ఉపయోగమైనండి. మన మిత్రులనే చెప్పాలి, మన శత్రువులు కాదవి చీమలు. ఈ చీమల్లో రెండు మూడు రకాలు తప్ప మిగిలినవి కూడా మనకు మిత్రులేనండి. చీమల జాతిలో చెప్పాలంటే మనకు గార్డెన్లో కనబడే ఎర్ర చీమలు కానీ నల్ల చీమలు కానీ అన్నీ కూడా మన మొక్కలకి ఎంతో కొంత మేలు చేసే మిత్రులేనని చెప్పాలి. చీమలేంటి, మన మిత్రులేంటి అనుకుంటున్నారా? తిట్టుకుంటున్నారా? తిట్టుకోకండి, ఎందుకంటే దానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉన్నది అనమాట. చెప్పాలంటే చీమలు చాలా చాలా ఉపయోగకరమైన మనకి ప్రాణికొట్టి జీవులు. అది కూడా ఒక చిన్న జీవి అండి, పాపం చాలా చిన్న చిన్న జీవి. మనం మొక్కల్లో అలాగే మనకి నేల మీద కానీ మన ఇంట్లో కూడా చీమలు అప్పుడప్పుడు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. డిస్టర్బ్ చేయవు, మనం డిస్టర్బ్ అవుతాం. వాటి పనే అవి చేస్తూనే ఉంటాయి చెప్పాలంటే చీమలు. బట్ మనమే వాటి గురించి చూడగానే మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. బట్ అది చేసే హెల్ప్ మనం తెలుసుకుంటే అసలు అది మనకు అంత హెల్ప్ చేస్తుందని మనకు అనిపిస్తుంది. ఈరోజు మనం చీమల గురించి మాట్లాడదాం. చీమలు మనకి ఏ విధంగా ఉపయోగం, దానిని ఒకవేళ మనకు మరీ ఎక్కువైతే కంట్రోలింగ్ ఎలా చేయాలి చీమలన్నీ, ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో మాట్లాడదామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్లో ఇప్పటివరకు చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కూడా పూర్తిగా చూసి నచ్చితే, అలాగే నా మిగిలిన వీడియోలు కూడా చూడండి, కంటెంట్ ఉందని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే మాకు ఉత్సాహం వస్తుంది ఎక్కువ. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చీమల ఉపయోగం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే చీమలు ఎకో సిస్టంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయండి. చెప్పాలంటే మనకి ఈ మట్టి లోపలికి వెళ్ళి మన మట్టిని మన కుండీలో కానీ నేల మీద కానీ ఎక్కడైనా కానీ చీమలు పుట్టలు వేస్తున్నాయంటే అర్థమైందంటే మట్టిని తవ్వి పైకేస్తున్నాయి. అవి మట్టిని తవ్వి పైకేసి ఆ పైకి కిందకి చేస్తూ ఉంటాయి మట్టిని. అవి అలాగే దారులు చేస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళిపోయి. వాటికి గూళ్ళు కట్టుకుంటాయి వాళ్ళు, నెస్ట్లు కట్టుకుంటాయి వాళ్ళు, ఇల్లు కట్టుకుంటాయి, టనెల్స్ లాగా కాలువల్లాగా తయారు చేసుకుంటాయి లోపల. ఎంతో అద్భుతమైన డిజైనింగ్ అనమాట. అది మేలే చేస్తాయండి, మట్టిలో చాలా మేలు చేస్తాయి. లోపలికంటే తవ్వుకుంటే వెళ్ళిపోయి రకరకాల దారులు చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, నేల అంతా కూడా మనకి గుల్లగా ఉంటుందండి నేల. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా లోపలికి వెళ్ళాల్సిన రూట్స్ వరకు వెళ్ళాల్సిన వాటర్ కానీ ఆక్సిజన్ కానీ అన్నీ కూడా ఈ చీమలు వేసుకునే దారుల వల్ల మనకి చాలా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది అనమాట ఈ మొక్కలన్నింటికి కూడా. ఇంకో ఉపయోగం ఏంటంటే నెక్స్ట్, ఇది ఎప్పుడైతే ఈ చీమలు బయట నుంచి మనకి ఆకులను తీసుకెళ్తూ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు చనిపోతే తీసుకెళ్తూ ఉంటాయి, మనకు మన ఇంట్లో కిచెన్లో ఏదైనా పడిపోతే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పడిపోతే కూడా వచ్చి అన్నీ తీసుకునే వెళ్ళిపోతాయి. కాకపోతే మనం చీమలు కనపడగానే చీమలు చీమలు అనుకుంటాం మనం. అది వచ్చింది ఎందుకు, మనం పడేసిన ఫుడ్ ఐటమ్ క్లీన్ చేయడానికి అవి చీమలు వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటాయి. తీసుకెళ్ళి ఏం చేస్తాయి, వాటి పుట్టల్లో దాచుకుంటాయి, ఫుడ్ని స్టోర్ చేసుకుని అవి తింటూ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అది తిన్న తర్వాత ఏమవుతుంది, అదంతా మిగిలిందంతా కూడా అక్కడ లోపలే మనకి కంపోస్ట్ కింద అయిపోతాయి అనమాట. ఆర్గానిక్ మ్యాటర్ అంతా కంపోస్ట్ అయిపోయి, సో ఇదంతా కూడా చాలా బాగా ఆర్గానిక్ ఎరువు కింద పనిచేస్తుంది మన మొక్కలకి, ఫెర్టిలైజర్ కింద. సో చీమలు మనకు తెలియకుండానే మనకి చాలా హెల్ప్ చేస్తున్నాయి. అటువంటి చీమల్ని మనం చంపేద్దాం 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 అని చూస్తూ ఉంటాం. సో చాలా తప్పండి యాక్చువల్గా. సో ఆ చీమలు కూడా మనలాంటి ఒక జీవే, మనకున్న రైట్ సేమ్ కూడా ఉన్నది. బట్ చీమల కాలనీస్ ఎక్కువైపోతే మనం ఏం చేయాలంటే చంపడం అన్నది మార్గం కాదు, వాటిని డిస్టర్బ్ చేసి కాలనీని వేరే చోటకి అనుగుణంగా వాటికి తీసుకెళ్ళిపోయేటట్టుగా మనం ఏదైనా డిస్టర్బ్ చేసి చేసుకోవాలి. తప్ప చంపడం అన్నది లాస్ట్ యాక్ట్ అవ్వాలి మనకు చెప్పాలంటే. చీమలు అన్న ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మన మొక్కలన్నీ కూడా హెల్త్ ఎలా ఉందన్నది చీమల ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. ఎక్కడైతే చీమలు బాగా ఎక్కువ ఉంటున్నాయో, ఏ మొక్క మీద అయితే బాగా ఎక్కువ పాకుతున్నాయో మనకి ఇమీడియట్గా ఇండికేషన్ అనమాట. అరే అన్ని మొక్కల మీద లేవు, ఈ మొక్క మీద ఎందుకు ఉన్నది, ఈ మొక్క మీద ఉన్నదంటే ఇమీడియట్గా మనం ఆ మొక్కని అబ్జర్వ్ చేయాలి. సో ఎక్కడైతే ఎఫిట్స్ కానీ ఈ మీలీబగ్స్ కానీ అలాగే వేరే వేరే ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద ఆధారపడి చీమలు కూడా బతుకుతూ ఉంటాయన్నమాట. ఈ ఎఫిట్స్ కానీ మీలీబగ్స్ కానీ, ఎఫిట్స్ నార్మల్గా ఏం చేస్తాయంటే హానిడ్యూన్ అని ఒక తీపి పదార్థాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ తీపి పదార్థం కోసం చీమలు వస్తూ ఉంటాయి. ఒక తీపి పదార్థం రిలీజ్ చేయలేదనుకోండి చీమలు వాటిని కుడతాయి ఎఫిట్స్ని, మాకు రిలీజ్ చేయి అని చెప్పి. సో ఎఫిట్స్ ఏం చేస్తాయి, అప్పుడు తీపి పదార్థాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ తీపి పదార్థాన్ని తీసుకుని ఇవి మా పుట్టలోకి తీసుకెళ్తూ ఉంటాయి ఆ తీపి పదార్థాన్ని మళ్ళీ కూడా. అలాగే ఈ ఎఫిట్స్కి మేలీబగ్స్కి న్యాచురల్గా మనకి ఎనిమీస్ ఏంటంటే లేడీ బగ్స్ అండి. సో ఈ లేడీ బగ్స్ని రాకుండా కూడా చీమలు ఈ ఎఫిట్స్ని కాపాడుతూ ఉంటాయి అనమాట. అంత పవర్ఫుల్గా చీమలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఎఫిట్స్ని. తెలివైన చీమలు అనమాట అవి. మీకు మనకందరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే మన ఇంట్లో ఆవుని ఎలా పెంచుకుంటామో ఇవి కూడా ఎఫిట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ కాలనీలో పెంచుకుంటాయండి. అంటే వాళ్ళ ఇంటి లోపల వాళ్ళ గూళ్ళ లోపల పెంచుకుంటాయి. ఎఫిట్స్ కావాల్సిన ఫుడ్ని కూడా ఇవే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాయి అనమాట. సో ఇంత తెలివిగా ఇంత బాగా అవి చీమలు ప్రవర్తిస్తూ ఉంటాయి.
ఉంటాయండి చెప్పాలంటే. సో ఎఫిడ్స్ మీలీ బగ్స్ ఎక్కడైతే చెట్టుకి ఎక్కువగా ఉన్నాయో అక్కడ మనకి ఇండికేషన్ అనమాట, చీమలు దారులు వేసేసి వెళ్తూ ఉంటాయి. సో ఇంత తెలివిగా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో అక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాయి, ఇక్కడ మీకు హాని కరిగించి ఏమో ఉన్నాయి, మేము వెళ్తున్నాం వస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాయి అనమాట. మనం ఏం చేయాలి, వాటిని ఆ ఎఫిడ్స్ని మీలీ బగ్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఇమీడియట్గా రెమెడీస్ తీసుకోవాలి. న్యాచురల్గా అక్కడ చీమల జాతి ఆటోమేటిక్గా అక్కడ తగ్గిపోద్ది అనమాట ఆటోమేటిక్గా మీకు. సో ఇవి చీమల మీద ఆధారపడి ఎఫిడ్స్ మీలీ బగ్స్ బతుకుతాయి, అవి రెండు కూడా వీటి మీద పడి బతుకుతాయి. సో ఇట్లా మనం ఆ చైన్ బ్రేక్ చేయాలన్నమాట, చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా చీమలు మన ఎకో సిస్టమ్ను కూడా మన ప్లాంట్ హెల్త్ను కూడా చాలా బాగా మనకు చెప్తూ ఉంటాయన్నమాట. సో అలాగే ఎక్కడైనా కుండీల్లో కొన్ని చీమలు పాకుతుంటే మనం ఒర్రే అయిపోకూడదండి చెప్పాలంటే. సో నార్మల్గా నల్ల చీమలు అన్నాయి వాటికి ఎక్కడైతే చల్లని వాతావరణం ఉంటుందో అక్కడ గూళ్ళు కట్టుకుని ఉంటూ ఉంటాయి, వాటికి ఆహారం జాగ్రత్త స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. రాబోయే వర్షాల కాలం కానీ శీతకాలం కానీ మనకు సరిపడా స్టోర్ చేసేసుకుని దాచుకుంటాయి చాలా తెలివిగా అవి. సో అవన్నీ కూడా మనం మనకి హాని కలిగినంత వరకు, మన మొక్కకు హాని కలిగినంత వరకు, బాగా పుట్టలు పెరగనంత వరకు కూడా మనం ఎక్కువ వరి అవ్వకూడదండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీమలు. సో ఎప్పుడైతే మనకి కాలనీస్ ఎక్కువైపోయి మన కుండీల్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ ఎక్కడైనా బాగా ఎక్కువైపోయి కాలనీస్ చెట్టు నిండా చీమలు వచ్చేస్తున్నాయి, మనం చేపెట్టి పనిచేయలేకపోతున్నాము అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, ఈరోజు మనం ఆ టిప్స్ వరుసగా డిస్కస్ చేసేద్దామండి. సో చీమల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మార్గాలండి, ఒకటి మనం ఏంటంటే ఫస్ట్ చీమల్ని మనం కుండీల నుంచి మనం అవి ఉన్న ప్లేసుల నుంచి మనం దాన్ని దూరంగా గెంటేసే ప్రక్రియ. సో దీనికి ఉపయోగపడేది ఇప్పుడు మనం చూసి చూడబోయేది టిప్ నెంబర్ 8 అండి. మొక్కజొన్నలు మనకి ఎండిపోయిన మొక్కజొన్నలు ఉంటాయి కదా దొరుకుతాయి, ఎండిపోయిన మొక్కజొన్నలు తెచ్చుకుని మనం మిక్సీలో రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకోకూడదు, తీసుకోవాలి. రఫ్గా గ్రైండ్ చేసుకుని ఎక్కడైతే చీమలు ఉంటాయో అక్కడంతా కూడా జల్లేసేయాలి మొత్తం, అవి ఇమీడియట్గా ఆ ఏరియాని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాయన్నమాట. అట్లానే ఇంకొకటి ఏంటంటే మనం మైదాపిండి కూడా వాడొచ్చండి ఇట్లానే జల్లడానికి, ఎక్కడైతే చీమలు బాగా ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాలో కొంచెం మైదాపిండిని జల్లేసేస్తే కూడా లైట్గా. సో దాని మీద వెళ్ళడానికి అది ఇష్టపడదు అనమాట, అందుకని అది కూడా మైదాపిండి కూడా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 మనకి ఏంటంటే పసుపు అండి, పసుపు పొడి. సో మంచి ఆర్గానిక్ పసుపు పొడి తీసుకుని దాన్ని మనం ఎక్కడైతే చీమలు ఉంటున్నాయో ఆ ఏరియాలో పసుపు పొడిని జల్లేస్తే మట్టి మీద కానీ అలాగే ఎక్కడైతే దారులు వేసుకుంటున్నాయో ఆ దారుల మీద కానీ జల్లేసేస్తే పసుపుకి ఇష్టం ఉండదు అనమాట వాటికి. సో ఆ పసుపుతో ఇమీడియట్గా మనకి ఆ రిపెల్లెంట్ కింద పనిచేసి చీమలన్నీ కూడా ఆ ఏరియాని వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట, ఎస్కేప్ అయిపోతాయి అక్కడి నుంచి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క అంటే సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే ఉంటుందో దాల్చిన చెక్కను మనం పౌడర్ చేసుకుని మిక్సీలో ఆ పౌడర్ను కూడా మనం జల్లొచ్చు. ఎక్కడైనా సరే జల్లేసేస్తే కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క అనేది అసలు చీమలకు అస్సలు పడదు అసలు వాసన అన్నది. సో ఎక్కడ చీమలు ఉన్నది మనం పల్స్గా జల్లేసేస్తే ఆ దాల్చిన చెక్క పౌడర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ రెండు కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు, అంటే దాల్చిన చెక్క ప్లస్ పసుపు కలిపి కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ రెండు కలిపేసి పౌడర్ని ఈక్వల్గా వచ్చు స్పూన్ స్పూన్ తీసుకుని ఏంటంటే మనం యాక్చువల్గా ఫస్ట్ లోయర్ లెవెల్ నుంచి మనం ట్రై చేసుకుంటే వెళ్ళాలి, ఏది పని చేస్తే అక్కడ ఆపేసి మిగిలిన మనం వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మనం అన్నింటికి బ్రహ్మాస్త్రం ఏం కదండి. సో ముందు మామూలు అస్త్రాలు చిన్న చిన్న అస్త్రాలు వాడుకోవాలి, దేనివల్ల ఉపయోగపడుతుందో దానికి ఉపయోగపడితే అక్కడ మిగిలిన మనకు అవసరం లేదు. సో దాని తర్వాత టిప్ వచ్చేసండి మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి, వుడ్ డ్యాష్ అంటారు. వుడ్ డ్యాష్ అంటే చెక్కలు కాల్చిన బూడిద, అంటే మనకి పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు కానీ అలాగే మనకి పెద్ద పెద్ద చెక్కలు కానీ కాల్చేసిన తర్వాత మనకు బూడిద వస్తుంది. ఈ బూడిద ఓన్లీ చెక్కలు కాల్చిన బూడిదేనండి, మనకు మరి బొగ్గులు కాల్చింది కానీ బట్టిల్లో బొగ్గులు కాల్చి వచ్చే బూడిద కానీ అది పనిచేయదండి ఏ విధంగాను. సో ఆ వుడ్ డ్యాష్ని ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటైతే మీరు వుడ్ డ్యాష్ని కుండీలో జల్లుతారో ఆటోమేటిక్గా ఇంకా చీమలు దాని మీద వెళ్ళడానికి అసలు ఇష్టపడవు అనమాట. సో దానికి మొక్కకి కూడా ఉపయోగం మనకి ఈ వుడ్ డ్యాష్తో. ఏంటంటే మొక్కకి ఈ పూలయ్యి బాగా రావాలంటే మనకి బేసిక్గా పొటాషియం కావాలి మొక్కలకి. సో వుడ్ డ్యాష్లో పొటాషియం చాలా రిచ్ ఉంటుంది చెప్పాలంటే, ఎన్పీకే రేషియో చూస్తే మనకి. అలాగే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కొంత, బట్ నైట్రోజన్ అవన్నీ ఉండవు, అవన్నీ ఆపరేట్ అయిపోతాయి బర్న్ అయినప్పుడు. బట్ బేసిక్గా మనకి ఈ ప్లాంట్కి కావాల్సిన 13 ఎలిమెంట్స్ మనకి అందులో ఆ వుడ్ డ్యాష్లో దొరుకుతాయండి ఆల్మోస్ట్. అందులో అన్నిటికన్నా హైయెస్ట్ పొటాషియం. సో మనకి ఎప్పుడైనా ఫ్లవరింగ్ కావాలనుచినా కూడా ఈ వుడ్ డ్యాష్ని వేస్తూ ఉంటే మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అట్లానే ఫ్రీక్వెంట్గా కూడా వేయకూడదు, దీనివల్ల మనకి బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ డ్యాష్ వేసేస్తే మీ సాయిల్ ఆల్కలీ పెరిగిపోయి అంటే పిహెచ్ పెరిగిపోద్ది అనమాట. పిహెచ్ పెరిగిపోయి మనకి అసిడిక్ మొక్కలు ఏదైతే ఉంటాయో ఇష్టపడే మొక్కలు అవన్నీ కూడా మనకి పెరగకుండా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఎక్కువ వేయకూడదు, ఒక స్పూన్ అంత జల్లితే చాలు, అది ఎప్పుడో ఒక నెలకు రెండు నెలలకు ఒకసారి జల్లుకుంటే చాలండి. దాని నుంచే చాలా మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పొటాషియం అంటే అందుతుంది. అలాగే చీమల్ని చాలా పెర్ఫెక్ట్గా మనం దాన్ని కంట్రోల్ చేసేయచ్చు అనమాట, ఆ ఏరియాలో లేకుండా ఉంటాయన్నమాట చీమలు మొత్తం.
ఇంకోటి ఏంటంటే మనమే దాన్ని ఇల్లు కట్టడం. ఇల్లు కట్టడం అంటే అనుకుంటున్నారా? ఏమి లేదండి, ఇప్పుడు ఇన్ని కుండీలు ఇన్ని మొక్కలు ఉంటాయి కదా, మీరు ఎక్కడైనా ఒక కుండీని దానికి వదిలేసేయాలి. మనం వదిలేసేసి దాంట్లో ఒక చిన్న బాటిల్, మన వాటర్ బాటిల్స్, చిన్న బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా, బియ్యం నూక లాంటిది ఏమైనా వేసేసి చిన్న నూక కొంచెం గ్రైండ్ చేసేసి బియ్యం రవ్వ లాంటిది కానీ ఆ బాటిల్కి సైడ్లో 4-5 హోల్స్ పెట్టి ఆ హోల్స్ పై ఉండేంత వరకే మనం బాటిల్ని మట్టిలో పెట్టేసేస్తే మట్టి తర్వాత పైకి మనకు హోల్స్ ఉండాలి కొంచెం పైకి. సో సీమలు అందులోకి వెళ్ళి వచ్చేటట్టుగా ఉండాలి దారులు. చీమలు ఏం చేస్తాయంటే ఆ నూకను తీసుకుని వెళ్ళి ఆ కుండీలోనే దానికి వాటికి సరిపడా సంసారాన్ని పెట్టుకుని సో వాటి కాలనీని ఆ కుండీలో కట్టేసుకుంటాయి అన్నమాట. అట్లా కూడా మనం చీమలకి మనం ఆవాసం కల్పిస్తే మన మిగిలిన మొక్కలన్నింటికి ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఆటోమేటిక్గా చీమలన్నీ ఏమవుతాయంటే అక్కడికి అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ నూక దగ్గరికి అట్రాక్ట్ అయిపోయి అన్నీ ఆ నూక దగ్గరికి వచ్చి ఆ గ్రో బ్యాగ్లోనో ఆ కంటైనర్లోనో అవి సెట్ అయిపోతాయి అన్నమాట చాలా వరకు. సో మిగిలిన కుండీలన్నీ మీకు ఖాళీ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీరు దానికి ఫుడ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఫుడ్ దగ్గరే ఉంటాయి కదా, న్యాచురల్ కదండి అది. సో ఆ విధంగా కూడా మనం చీమలకి హెల్ప్ చేయొచ్చు, చీమల వల్ల ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ అన్నీ ఏంటంటే మనకి చీమలకి ఏ విధమైన హాని కలగకుండా మనం మనతో పాటు వాటిని కూడా మన సహజీవనం చేసేటట్టుగా న్యాచురల్ ఎకోసిస్టమ్కి డిస్టర్బ్ కాకుండా చేసుకునే పద్ధతులు అండి. సో ఇవేమి ఫలించినప్పుడు మనకి ఇంకా చీమల మీద మనం హార్ష్గా ఉండాలనుకుంటే చేయాల్సిన పద్ధతులు ఇప్పుడు మనం మాట్లాడదామండి. ఇప్పుడు వచ్చే పాయింట్లో ఏంటంటే మనకి నీమాయిల్ తీసుకోవాలి. నీమాయిలు 2 స్పూన్లు 1 లీటర్ వాటర్ కలపాలండి. అంటే స్ట్రాంగ్ డోస్ అనమాట, 2 స్పూన్లు నీమాయిల్ అంటే చాలా స్ట్రాంగ్ డోస్ 1 లీటర్కి. సో దాన్ని కలుపుకుని దాంట్లో ఒక 2-3 విమ్ లిక్విడ్, మన లిక్విడ్ కూడా సోప్ కూడా ఒక 2-3 డ్రాప్లు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. సో ఈ వాటర్ని బాగా షేక్ చేసేసి బాటిల్ స్ప్రే బాటిల్లో ఎక్కడైతే మీకు చీమల పొట్లు కానీ ఎక్కువ చీమలు ఉన్నాయో ఆ ఏరియాలో ఆ మట్టి మీద అంతా కూడా దీన్ని స్ప్రే చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మొక్క మీద స్ప్రే చేయకూడదు. మీరు మొక్క మీద స్ప్రే చేస్తే మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది, మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి అనమాట, అంత పవర్ఫుల్ కదా. సో బట్ మట్టి మీద అంతా చుట్టుపక్కలంతా మీకు ఎక్కడైతే చీమల పొట్లు అవన్నీ ఉంటాయి అక్కడంతా స్ప్రే చేయొచ్చు. నేల మీద ఎక్కడైనా పాకుతుంటే అక్కడ కూడా స్ప్రే చేయొచ్చు. ఇవన్నీ కూడా చేస్తే చీమలు బాగా చనిపోతాయి, అలాగే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. ముందు ఫస్ట్ అక్కడి నుంచి అలాగనే దీని తర్వాత మనం ఆల్రెడీ మన బేకింగ్ సోడా వీడియో మీరు అందరూ ఎవరు చూసారో చూడలేదు నాకు తెలియదు, బట్ చూడకపోతే చూడండి. బేకింగ్ సోడా మనం ఇంతకుముందు బేకింగ్ సోడాలో గార్డెనింగ్లో ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాము. అది చాలా ఉపయోగం, బేకింగ్ సోడా ఉపయోగం కూడా. సో ఈ చీమలకు కూడా అందులో ఒక టిప్ చూపించాను ఆల్రెడీ, నేను అదే టిప్ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ బేకింగ్ సోడా టిప్ ఏంటంటే బేకింగ్ సోడాని అలాగే షుగర్ అండి, షుగర్ని మనం మామూలు షుగర్ కలపకూడదు, షుగర్ని మెత్తగా పిండిలాగా ఆడేసుకోవాలి. బేకింగ్ సోడా ఎంత పిండిలా ఉంటుందో అంత పిండిలాగా ఆడేసుకుని 2 1 స్పూన్ తీసుకుని కలిపేసి ఈక్వల్గా దాన్ని మనం ఏదైనా చిన్న కంటైనర్ సో ఇట్లా తీసుకోవాలి, మూతలో ఉన్న బాక్సులు అనమాట. సో దీనికి ఏదైనా సన్న పాయింటర్ ఏదైనా తీసుకుని జస్ట్ చిన్న హోల్ పెట్టుకోవాలండి. మన చీమల్లోకి ఎంతకెళ్తా ఎంత కావాలి అంతే హోల్ పెట్టుకోవాలి, మరి పెద్ద హోల్ అక్కర్లేదు. మనకు చీమలు వెళ్ళే అంత హోల్ పెట్టుకుంటే చాలన్నమాట. సో ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సో అట్లా ఒక 4-5 హోల్స్ పెట్టేసుకుంటే చుట్టూను అది చీమలో లోపలికి వెళ్ళడానికి ఈజీగా వాటికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఇదేమో షుగర్ అండి, ఇదేమో బోరాక్స్, ఇదేమో బేకింగ్ పౌడరు, చూసారు కదా. సో బేకింగ్ పౌడర్ ఒక కొంచెం తీసుకుంటున్నాను నేను, 1 స్పూన్ అంతా ఎక్కువ అక్కర్లేదు. 1 స్పూన్ అంతా తీసుకుని ఒక డబ్బాలో వేస్తాను. సో బోరాక్స్ కూడా నేను 2 డబ్బాలు వేస్తున్నాను బోరాక్స్. షుగర్ ఇట్లా మెత్తగా పిండిలాగా ఆడేసుకుని దాన్ని కలుపుకుందాం. ఇందులో కొంచెం వేస్తున్నాను నేను. సో ఇవన్నీ కలిపేద్దాం, కొంచెం బాగా కలిపేసుకుంటే ఒకసారి అన్నీ మిక్స్ అయిపోతుంది. సో ఇంత మిక్స్ అయిపోయింది ఈవెన్గా, వీటికి క్యాప్లు పెట్టేద్దాం. సో దీని ఏం చేయాలంటే ఈ హోల్ ఏదైతే ఉందో ఈ హోల్ని కొంచెం పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి మనం. అంటే జస్ట్ నేల మీద కొంచెం పైకి అంతే, అంటే చీమలు అందులోకి వెళ్ళి రావడానికి అనువుగా ఉండాలన్నమాట దానికి. సో మూసుకుపోకూడదు హోల్ మనకి, జస్ట్ అట్లా పెట్టేస్తే సరిపోతుందండి. మొక్కల్లో ఎక్కడైతే చీమలోనే ఆ ఏరియాలో పెట్టేస్తే ఏంటంటే ఆ లోపలికి వచ్చి ఆ పిండిని తీసుకుని వెళ్ళిపోతాయి కాలనీ లోపలికి. కాలనీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చీమలు అవన్నీ కూడా పిండిని షేర్ చేసుకుని తిన్నప్పుడు వాటి పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసి చనిపోతాయి అన్నమాట. బట్ ఇది క్రూయల్టీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అల్టిమేట్ అండి, అల్టిమేట్ అని చెప్పొచ్చు, బ్రహ్మాస్త్రం. సో ఇన్ని రకాల పద్ధతుల్లో మనం చీమలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో పెద్దగా మనం ఉరియవలసిన పని కూడా లేదండి చీమల గురించి. బాగా మీకు ఇబ్బందికర పరిస్థితి ఉండి బాగా కుండీలో మీకు పుట్టలు బాగా అయిపోతున్నాయంటేనే మీరు ఈ కంట్రోలింగ్ మెథడ్స్ ఫాలో అవ్వండి. నా గార్డెన్లో నేను ఇప్పటివరకు కూడా చీమల కోసం అంటూ నేను ప్రత్యేకంగా ఆలోచన చేయలేదండి. ఎక్కడైనా బాగా పుట్టలు వచ్చేసి ఇన్ కేస్ ఎప్పుడైనా కూడా నేను ఊరుకునేదాన్ని కదిపేసి డిస్టర్బ్ చేస్తాను, అంత చీమల పుట్టని డిస్టర్బ్ చేస్తాను. నార్మల్గా మళ్ళీ అవి ఎక్కడో ఇంకో చోటపోయి మెల్లగా మళ్ళీ ప్రయాణం మొదలెడతాయి అవి. సో మనకి ఇబ్బంది కలిగినంత వరకు కూడా వాటికి కూడా మనం హాని చేయలేకుండా ఉంటే మంచిది. మనకి ఎంత హక్కు ఉందో వాటికి కూడా అంతే ఎక్కువ హక్కు ఉందన్నమాట, జీవించే హక్కు. వీడియో నచ్చితే 90 లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ కరివేపాకు తీసేటి నుంచే కోసానండి. ఈ వీడియో అంతకుముందు నేను కరివేపాకు నెల పెంచుకోవాలని చేశాను కదా, చూశారు కదా, అప్పుడు ఇద్దరు ఉండేది మొక్క ఇంత ఫాస్ట్గా పెరిగిందనమాట. దగ్గరే 35-40 డేస్లోనే మనకి చాలా బాగా పెరిగింది. అట్లానే ఈ పక్కన మీకు 3 వీడియో లింక్స్ కనపడుతున్నాయి కదా, సో ఆ వీడియో లింక్స్లో ఏదైనా సరే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో చూడండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.